స్థానం ఇక రోహిత్ టీ ట్వంటీ నిన్నటి మ్యాచ్ విజయంతో కోహ్లీ అయితే రిటైర్ అయ్యారు టీ ట్వంటీ మ్యాచ్ల నుంచి కెప్టెన్గా ఇప్పుడు తాజాగా భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మని బీసీసీఐ ఎంపిక చేసింది న్యూజిలాండ్ సిరీస్కి ఈ నెల పదిహేడు నుంచి న్యూజిలాండ్ సిరీస్తో టీ ట్వంటీ సిరీస్ ఉన్నటువంటి నేపథ్యంలో పదహారు మందితో టీమిండియాని ఎంపిక చేశారు కోహ్లీకి సందర్భంగా విశ్రాంతి ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్ వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ వెంకటేశయ్యర్ గైక్వాడ్లకేమో తాజాగా చోటు కల్పించారు మొత్తం మీద టీ ట్వంటీ వరల్డ్ కప్కి నెక్స్ట్ ఎవరన్నది మొన్ననే అనుకున్నట్టుగా రోహిత్ శర్మ వరుసబెట్టి నిన్న మొన్న ఇది నబీబియాతో జరిగిన మ్యాచ్లు కానీ స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో కానీ వరుసగా ఆఫ్ఘనిస్తాన్తో కానీ వరుసగా తన ప్రతిభ ప్రదర్శించిన నేపథ్యంలో తనకే ఈ కీలకమైనటువంటి పదవి కట్టబెట్టారు